नमस्ते अलर्टी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्य व्यवसाय रंगानिकि टीआरएस प्रभुत्वं पेद्दपीट वेस्तुंदनि केसीआर पालनलो रैतुनु राजुनु चेयालन्नदे लक्ष्यमन्न मंत्री केटीआर राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल केंद्रंलो मंत्रुल पर्यटन पलु अभिवृद्धि कार्यक्रमालकु श्रीकारं रुद्रंगि मंडलंलो तल्लिदंड्रुलकु अनाथ चिन्नारुलकु ग्राम युवकुडु आर्थिक सहायं अंदजेत पेद्दूरु स्पिन्निंग मिल्नु प्रभुत्वमे नडिपिंची कार्मिकुलकु उपाधि कल्पिंचालनि सीपीएम पार्टी डिमांड व्यवसायान्नि पंडगला मार्चिन घनत सीएम केसीआर देनि रैतेने राजुनु चेयालन्नदि केसीआर लक्ष्यमन्न केटीआर రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ వ్యవసాయ గిడ్డంగులను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాతృలకు మహిళా ప్రజాప్రతినిధులు మంగళహారతులతో స్వాగతం పలికారు. రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణానది జలాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేటీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రశేఖరరావు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటాన్ని హర్షించదగ్గ విషయమని తెలిపారు. రాష్ట్రానికి వ్యవసాయ రంగం చాలా కీలకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, తెరాస జిల్లా బాధ్యులు తోట అగయ్య, జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పిచ్చి బోరు దుంకుతుంటే ఒక్క దంగ మడి సిక్కరా దడవదు. వంకాయ తోటేమో ఒట్టిపోయిందిరా, మెరుప నాటుకుంటే వరుపైపోయింది. నాసు పట్టే బాయిలో ఓరన్న నా పరాలు తేలేరా, సీతాన మేడుందిరా, తెలంగాణ సేలంగి బిల్లాయేరా. నెత్తినోరు కొట్టుకొని గిట్లాంటి కన్నీల మీద పాడటువంటి రైతు గురించి ఎవరైనా ఆలోచిస్తారా? రైతుని దైవంగా భావించుకుంటా ఉన్నాడు, రైతును దేవునిగా భావించుకుంటా ఉన్నాడు. సబ్బండ సకల కులాలకు వెన్నుదన్నుగా నిలబడు వాడు రైతు. కాబట్టి రైతు నిలబడితే అభివృద్ధి నిలబడుతుంది, రైతు నిలబడితే వ్యవస్థ నిలబడుతుంది అన్నటువంటి 24 గంటల ఆలోచన ఇవాళ 24 గంటల కరడి కాళేశ్వరం ఎక్కడి గోదావరి నది జలాలు ఆ రోజు చూడలేదా? ఇదే ఇంత సాహసంగా ఎవరు కూడా మాట్లాడ ఇలా రాష్ట్రంలో రైతన్నలకు అందరికి తెలవాలి. మన రాష్ట్ర బడ్జెట్ లో ప్రతి ఏటా సగటున 60,000 కోట్ల రూపాయలకు మించినటువంటి ఖర్చు ఒక బొప్పల్లి బొప్పాపూర్ లో నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటి శంకుస్థాపనలు ఇక్కడ చేసుకోవడం జరిగింది రైతు వేదికల కోసం. సిరిసిల్ల గురించి మేము చదువుకున్న రోజుల నుంచి, విశ్వవిద్యాలయంలో మేము చదువుకున్న రోజుల నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమై తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదాకా 2014 దాకా మేము ఈ ప్రాంతానికి కీలకమైన పదవిలో ఉన్న రామచంద్రరావు గారు అదే గ్రామ వాస్తవ్యుడు. ఆయన నేను గట్టిస్తా మా ప్రాంత రైతులకు అని చెప్పి ఆయన ముందుకొచ్చినారు, చాలా సంతోషం. అదే రకంగా మన పక్కనే ఉన్న ముస్తాబాద్ మండలంలో పోతుగల్ గ్రామంలో అక్కడ ఈఆర్సీ చైర్మన్ గా ప్రస్తుతం ఉన్న న్యాయవాది శ్రీరంగారావు గారు, నేను గట్టిస్తా రైతు వేదిక అని వారు కూడా ముందుకొచ్చినారు, ధన్యవాదాలు వారికి కూడా. చీకోడు గ్రామంలో అక్కడ నుంచి ఉన్న ఒక రియల్ ఎస్టేట్ రంగంలో బాగా వ్యాపారిగా పేరు పొందిన హనుమంతరావు గారు, అదే రకంగా అంటే మండల కేంద్రం నేను చెప్పేది అంటే ఎల్లారెడ్డిపేట, తంగళ్ళపల్లి, ముస్తాబాదు, తర్వాత వీర్నపల్లి అండ్ గంభీరావుపేట, ఈ 5 వీటితో పాటు మా అమ్మమ్మ గారి సొంత మండలం బోయిన్పల్లి, ఈ 6 మండల కేంద్రాల్లో కూడా 5,000 స్క్వేర్ ఫీట్ల చొప్పున మరి అక్కడ అన్ని 6 సెంటర్లు కూడా నేను వ్యక్తిగతంగా కట్టిస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారికి నేను కాగితాలు కూడా ముందు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిలు పర్యటించారు. పర్యటనలో భాగంగా ముస్తాబాద్ మండలం కేంద్రంలోని రైతు వేదిక
నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ నాలుకొండ అరుణ్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, మండల ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి కల్వకుంట్ల గోపాలరావు ఆధ్వర్యంలో రైతు వేదిక 30 లక్షల వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు హార్వెస్టర్ ట్రాక్టర్ వ్యవసాయ శాఖ నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టెస్కోప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ యాది మల్లేష్, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు, ఎంపీటీసీలు, గ్రామాల సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ మంత్రి గారు చేసిన మొట్టమొదటి శంకుస్థాపన. మరి ఫస్ట్ పూర్తి కావాలి. రుద్రంగి మండల కేంద్రంలోని తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ చిన్నారులకు గ్రామానికి చెందిన గట్ల ప్రకాష్ ఆర్థిక సహాయం అందజేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన గుంజే శ్రీనివాస్, పద్మ దంపతులు మరణించడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిన సంగతి తెలిసిందే. వారికి మానవతా దృక్పథంతో ఈరోజు రుద్రంగి గ్రామానికి చెందిన గట్ల ప్రకాష్ 2500 నగదును చిన్నారులకు అందజేశారు. కార్యక్రమంలో తుమ్మన్నపెళ్ళ వెంకటేశం, గొళ్ళెం నర్సింగ్, గుడిసెల నిశాంత్, గుగ్లోత్ ఉపేందర్, జక్కుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వారికి వారి యొక్క ప్రాబ్లమ్స్ అదేవిధంగా వారి సమస్యలను చూసి వారు ముందుకొచ్చి ఇలా చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా మరికొందరు ముందుకొచ్చి పిల్లలకు సాయం చేయగలరని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పెద్దూరు స్పిన్నింగ్ మిల్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీవై నగర్ సిపిఎం పార్టీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే గర్వకారణంగా ఉన్నటువంటి పెద్దూరు స్పిన్నింగ్ మిల్ ప్రభుత్వం ఆధీనంలో నడిచినప్పుడు సిరిసిల్ల పరిధిలోని వందలాది కార్మికులకు పత్తి రైతులకు ఉపాధి కల్పించిందన్నారు. మిల్లును ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని కార్మికులకు రైతులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున లోన్ తీసుకున్నాడు, మళ్ళీ లోన్ తీసుకొని మిల్లు నడిపిస్తా అని చెప్పి మళ్ళీ మిల్లు ఇప్పుడు బంద్ ఉండి 6-7 నెలలు అవుతుంది.
కార్మికులు తాపోసారి బంద్ అయి చాలా కార్మికులు వేరే దిక్కు పని చేయలేక మరి ఇక్కడ దాని మీద ఆ మిల్లులో పని చేయలేక అప్పుల పాలై రోడ్ల పడే పరిస్థితి ఇక్కడ కార్మికుల వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పత్తి ఉత్పత్తి చేస్తున్న రైతులు కూడా మరి స్పిన్నింగ్ మిల్ ఇక్కడ నడితే ఆ పత్తి కూడా ఇక్కడ దాని వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. కానీ అది కూడా లేకుండా పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్న మంత్రి కేటీఆర్ స్పందించి అది ప్రభుత్వం సంబంధించింది కాబట్టి మరి అది మళ్ళా ప్రభుత్వమే దాన్ని స్వాధీనం చేసుకుని మరి ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే రకం కొనసాగితే మేము సీపీఎం పార్టీలు పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్వాధీనం తీసుకునేదాకా దాని మీద పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. సిరిసిల్ల పట్టణం మున్సిపల్ పరిధిలోని పెద్దూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్విన్నింగ్ మిల్లు దాదాపు 6 నెలల నుండి బంద్ పెట్టడం జరిగింది. అందులో పనిచేస్తున్నటువంటి 500 మంది కార్మికులు మరి ఈరోజు ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి. మరి గత 2 మాసాలుగా లాక్డౌన్ వలన పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి లేదు. మరి అందులో పనిచేస్తున్నటువంటి 500 మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది. అదేవిధంగా మరి వారికి అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా 2 నెలల నుంచి ఆ మిల్లు యజమాని వేతనాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. ఆ మిల్లు నడిపించిన దాఖలాలు లేవు. మరి అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఏ ఉద్దేశంతోనైతే ఆ మిల్లును తక్కువ రేటుకు ప్రభుత్వం అందజేసిందో ఆ నిర్ణయం ఇంతవరకు ఎలాంటి జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము ఆ మిల్లును వెంటనే స్వాధీనం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పత్తి రైతులకు కూడా మేలు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము సిపిఎం పార్టీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. రైతుల సంక్షేమం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం కేసీఆర్ చేపట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. వేములవాడ మహారాజా ఫంక్షన్ హాల్లో నియంత్రిత సాగు విధానంపై స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులు, ఫాక్స్ చైర్మన్లు, వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రులు ప్రసంగించారు. సందర్భంగా మంత్రి కె తారక రామారావు మాట్లాడుతూ, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 3 ఏండ్ల స్వల్పకాలంలో రికార్డు స్థాయిలో ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంను కె చంద్రశేఖరరావు రైతు సంక్షేమమే పరమావధిగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. భగీరథుడు గంగమ్మను ఆకాశం నుంచి నేల మీదకు తెస్తే అపర భగీరథుడు కేసీఆర్ సముద్ర మట్టంకు 85 మీటర్ల ఎత్తున పారుతున్న గోదారమ్మను 500 మీటర్ల ఎత్తుకు తీసుకువచ్చి రైతుల బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాడని అన్నారు. వ్యవసాయంను పండుగగా మార్చి రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని కేటీఆర్ స్పష్టం చేశారు. నీళ్ళెంత కావాలి, ఏదెంత కావాలి, మొత్తం లెక్క మన దగ్గరికి వెళ్తుంది. చరిత్రలో ఎన్నడూ లేదంత గొప్పగా వ్యవసాయ శాఖ ఈరోజు తన దగ్గర సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. నాకు తెలిసి ఎప్పుడు చేసిన వ్యవసాయం గత 75 సంవత్సరాల్లో వ్యవసాయ శాఖ దగ్గర ఇంత డేటా ఎక్కువ లేదు. ఇంత ఇంత అదుపు, ఇంత నియంత్రణ వ్యవసాయ శాఖ ఈనాడు కూడా తన సబ్జెక్ట్ మీద లేదు. ఈరోజు సింగిల్ విండో చైర్మన్ ఉన్నారు, ఫ్యాక్స్ సొసైటీలు ఉన్నాయి సార్. మీరు దయచేసి రాష్ట్రం గురించి మీరు వదిలి పెట్టుకోకండి. దానికి వ్యవసాయ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. మీరు మీ క్లస్టర్ మీద తీసుకెళ్ళండి. మీ క్లస్టర్ మీద దాటిగా వాడు ఎట్లా అంటున్నాడు, వీడు ఎట్లా అంటున్నాడు అంటూ ఎప్పుడుంటారు. కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి మొదలుపెట్టినప్పుడు సాగు అవుతుందా, ఈనతో అవుతుందా, అసలు ఎట్లయితుంది, ఈ మాటలు మాట్లాడటం సాగు చూస్తున్నాం. ఏమైతే అలా పట్టుదల ఉంటే, సదుద్దేశం ఉంటే, మంచి హృదయంలో ఆలోచన ఉంటే తప్పకుండా విజయవంతమైంది. అంశంలోకి ప్రవేశపెట్టే ముందు ఇక్కడికి వస్తే నాకు కలిగిన ఒక అనుభూతిని మీతో పంచుకుందాం అనుకుంటున్నా. వేములవాడ సిరిసిల్ల ప్రాంతాలకు గతంలో వచ్చినప్పుడు ఒక భయంకరమైనటువంటి పేదలకు ముఖంతో ఉండేటువంటి గ్రామం ఛాయలతో ఉండేటువంటి గ్రామాలు పట్టణాలు దర్శనమిచ్చేది. ఈరోజు వాడి ముఖ చిత్రం మారిపోయింది. సిరిసిల్ల గ్రామంలోనే ఉన్నామా, వేములవాడ గ్రామంలోనే ఉన్నామా, ఇవ్వడమే వస్తుంటే ఇంకా హైదరాబాద్ పరిమిళంలో విస్తరించిన కొత్త పట్టణాలు ఉన్నామా అనిపిస్తుంది. ఎంతలో ఎంత మార్పు, ఎంతలో ఎంత మార్పు. ఆనాడు ఇటువంటి సీజన్ వదిలిపెట్టి వర్షాలు పడే వర్షాకాలంలోనే
ఉద్యమం నడిచేటువంటి సమయంలో వివిధ ప్రాంతాలు అలాగే ఉద్యమ విస్తరణలో భాగంగా ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా పర్యటనలు చేసేటప్పుడు కేసీఆర్ గారు వెంట ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.